కి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రియసకి పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకా ఇంతసేపు మీ ఆడళ్ళని షాపింగ్కి తీసుకొస్తే డే మొత్తం షాపింగ్ చేసినా ఇంకా ఏం కొనాలో అర్థం కాక మా ప్రాణాలను తీసేస్తారు అంటున్న కిరణ్ మాటలకి కొట్టేలా చూస్తూ ఉన్నారు ఆడాళ్ళంతా అంతలో అను అగస్త్య కూడా రావడంతో అను వచ్చావారా ఇదిగో ఇది చూడు ఎలా ఉంది అంటూ బేబీ పింక్ కలర్ ఫుల్ వర్క్ లెహంగా చూపిస్తూ అడుగుతుంది అంజు చాలా బాగుంది మీకు నచ్చింది కదా నాకు కూడా నచ్చినట్లే అనగాని ఒకసారి ట్రై చేసి రమ్మనడంతో డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్తుంది అను ఇక డ్రెస్ వేర్ చేసి మామ్ హౌ ఈజ్ ఇట్ అనగాని అలాగే చూస్తూ ఉండిపోయింది అంజు వావ్ అను చాలా బాగుంది సూపర్బ్ అంటుంది నిత్య నా తల్లి నా తల్లి ఎంత అందంగా ఉన్నావమ్మా అంటూ మెటికల్ విరుస్తుంది సింధుజ మిర్రర్లో నుండి అనుని చూసి అగస్త్య రెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు ఎదురుగా మిర్రర్లో అతడిని చూసిన అను తను అలా చూస్తుంటే సిగ్గుతో తల కిందికేసింది ఇక తను చూస్తున్నాడని తెలిసి టెన్షన్గా అనిపించి అక్కడి నుండి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వస్తుంది అగస్త్య హర్ష కిరణ్ అంతలో వరుణ్ కూడా రావడంతో అందరూ కలిసి జెంట్స్ షాపింగ్ చేస్తూ ఉన్నారు ఇక మన ఆడళ్ళ షాపింగ్ అయితే ఇంకా పూర్తి కాలేదు ఆ చీరలు ఈ చీరలు అని సేల్స్ వాళ్ళని విసిగిస్తూ షాప్లో ఉన్నవి అన్నీ తీయించారు ఇక్కడ జెంట్స్ షాపింగ్ అయిపోవడంతో ఏంటి మాకంటే ముందు నుండి స్టార్ట్ చేశారు ఇంకా అయిపోలేదా ఇక్కడే డిన్నర్ చేసేసి పడుకోండి మేమైతే వెళ్ళిపోతున్నాం అంటున్న కిరణ్ని ఎక్కువ చేస్తున్నామండి మేము మనస్ఫూర్తిగా షాపింగ్ కూడా చేయకూడదా అమ్మ తల్లి నువ్వు వచ్చి ఎన్ని గంటలవుతుందో తెలుసా ఇప్పుడు టైం ఎంత మేము ఆఫీస్ వదిలిపెట్టుకొని మరి మీకోసం వస్తే ఇంకా కనీసం మూడు చీరలు కూడా సెలెక్ట్ చేసుకోలేదు ఇలా చేస్తే మీరు షాపింగ్ చేసినట్లే మనం ఇంటికి వెళ్ళినట్లే పాపం మీకు చీరలు చూయించి చూయించి వాళ్ళ ఫేస్లు చూడు ఎలా వాడిపోయాయో పాపం వాళ్ళు తిన్నది కూడా మీతో అరిచి అరిచి ఎప్పుడో అరిగిపోవచ్చు రే హర్ష మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా ఇక వీళ్ళ షాపింగ్ ఈరోజు అవ్వదు కానీ ఏంటి బెదిరిస్తున్నావా వెళ్తే వెళ్ళు మాకేమైనా భయమా షాపింగ్ పూర్తి చేయందే మేమిక్కడి నుండి కదలం అంటున్న నిత్యని వసేయ్ నువ్వు షాపింగ్ చేసినట్లు లేదే షాపింగ్ మాల్కి కన్నం వేసినట్లుంది నీ దుంపతిగా ఫైవ్ అవర్స్ నుండి ప్రాణం తీస్తున్నావు కదే అంటున్న కిరణ్ని షార్ప్గా చూసి మీరు ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నా నేనే మిమ్మల్ని గింటేస్తాను వెళ్ళిపోండి ఇక్కడ నుండి అంటూ అరుస్తుంది రే కిరణ్ అరిచి అరిచి నీ ఎనర్జీని ఎందుకురా వేస్ట్ చేసుకుంటావు నువ్వు ఎంత అరిచినా వాళ్ళ షాపింగ్ ఇప్పట్లో అయిపోదు కానీ పద మనం అలా బయటికి వెళ్ళొద్దాం అంటూ కాబోయే అల్లుడిని తీసుకుని బయటికి వెళ్ళారు నలుగురు అంజు ఈ చీర చూడు ఎలా ఉంది అంటుంది సింధుజా చాలా బాగుంది అత్తయ్యా ఎవరికి నా ఫ్రెండ్ అయినా మీ అమ్మకు అనగానే చిన్నగా నవ్వి చాలా బాగుంది అత్తయ్య ఇక వీళ్ళ షాపింగ్ పూర్తి కావడంతో ఇక అక్కడి నుండి కౌంటర్ దగ్గరికి రాగానే అక్కడ ఎవరు మగాళ్ళు కనిపించలేదు అత్తయ్య వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమో అమ్మా నాకు తెలీదు షాపింగ్ చేసేటప్పుడేమో తెగ విసిగించారు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు అంటున్న అంజు మాటలకి అవునమ్మా ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలిగా ఎక్కడికి వెళ్ళారు అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళారండి ఇక్కడే పక్కనే ఉన్నాం మా షాపింగ్ అయిపోయింది మరి ఇంకే ఇంటికి వెళ్ళిపోండి అదేంటి బిల్ పే చేయకుండా ఎలా వెళ్ళాలి హా ఇప్పటి వరకు బాగానే మాట్లాడారు కదా బిల్ కూడా మీరే సెటిల్ చేసి వెళ్ళండి అంటున్న హర్ష మాటలకి కోపం వస్తుంటే ఏవండి అసలు ఏమనుకుంటున్నారు కరెక్ట్ టైం చూసి మమ్మల్ని ఆడుకుంటున్నారా ఇప్పుడు కనుక మీరు మాల్కి వచ్చి మనీ పే చేయలేదనుకో అస్సలు ఊరుకోను అవునా బేబీ ఏం చేస్తావేంటి ఏం చేస్తానో ఇంటికి వచ్చాక చెబుతాను అయితే సరే నేను కూడా ఇంటికి వచ్చాకే తెలుసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు హర్ష అలా కట్ చేయగానే కోపం ఇంకా ఎక్కువయ్యి అసలేమనుకుంటున్నారు ఈ మగాళ్ళు లేకపోతే ఆడవాళ్ళం బ్రతకలేమనా చూస్తా నేను కూడా అంటూ పర్స్లో మనీ చూస్తుంది అక్కడ బిల్లేమో తడిసి మోపడైంది ఇప్పుడు ఏం చేయాలి అంటూ సింధుజ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు ఏంటమ్మా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంట ఎప్పుడొస్తారంట అంటున్న సింధుజ మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక అది అత్తయ్య అని నసుగుతూ ఉంటే హర్ష మాట్లాడిన మాటలకి చాలా కోపం పెరిగిపోయింది అంజుకి ఇంటికి వెళ్ళాక మీ సంగతి చెబుతాను అంటూ గునుక్కుంటూ ఉండగా మేడం ఇదిగోండి బిల్ అని బిల్ తీసి అంజు చేతిలో పెడతాడు షాప్ వర్కర్ మేము బిల్ పే చేయలేదు కదా సార్ చేశారమ్మా అనగానే అవునా అని ఎప్పుడు అప్పుడే పే చేశారు అని చెప్పి వెళ్ళిపోయాడు బిల్ కట్టి కూడా కట్టలేదని నన్ను ఏడిపిస్తారా అని పళ్ళు నూరుతూ అక్కడి నుండి బయటకు రాగానే నలుగురు కార్లతో రెడీగా ఉంటారు హర్ష అగస్త్య కిరణ్ వరుణ్ హర్ష అంజు ఒక కార్లో అగస్త్య అను ఒక కార్లో కిరణ్ నిత్య ఒక కార్లో వరుణ్ సింధుజ బయలుదేరారు కార్లో కూర్చోకుండా మూతి బిగించి చూస్తూ ఉంది అంజలి ఏంటి మేడం కార్ ఎక్కరా అయినా ఏం మాట్లాడకుండా దిక్కులు చూస్తూ ఉంది హార్న్ సౌండ్ చేస్తూ ఉన్నాడు టూ మినిట్స్లో కార్లో కూర్చోవాలి అని సీరియస్గా చెప్పగానే హర్షని షార్ప్గా చూస్తూ విసురుగా కార్లో కూర్చుంటుంది ఏమైంది ఊరికే జోక్ చేస్తే దాన్ని సీరియస్గా తీసుకోవాలా అంటున్నా ఏం మాట్లాడలేదు అంజు ఇక తనని ఎలా కూల్ చేయాలో బాబుకి తెలుసు కాబట్టి చిన్నగా నవ్వుకుంటూ కార్ని ఇంటి బాట పట్టించాడో నీకు ఆ డ్రెస్ చాలా బాగుంది ఎందుకు అంత త్వరగా చేంజ్ చేసుకున్నావు అంటున్న అగస్త్యని పార్టీస్కి మాత్రమే వేసుకోవాలి బాగుంది కదా అని ఊరికే వేసుకుంటామా ఏంటి అంటుంది చిన్నగా అబ్బో నాతో మాట్లాడడానికి ధైర్యం బాగానే వస్తుంది ఏ రాకూడదా ఎందుకు రాకూడదు నేను కూడా దీనికోసమే కదా ఎదురు చూస్తున్నాను హర్షిత్ బాబు దగ్గరికి వెళ్దాం పదండి నన్ను ఇక్కడే ఉండుమంటున్నాడు మరి బామ్మ నాన్నగారు ఏమైపోవాలి వాళ్ళు నన్ను చూడకుండా ఉండగలరా ఎవరైనా ఆడపిల్లని పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనుకుంటారు నా బ్రతుకేంటో ఎటు కాకుండా పోతుంది అంటూ ల్యాపీలో సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్న బాబు దగ్గరికి వచ్చి లేని ధైర్యాన్ని కూడగట్టుకొని సార్ అని పిలుస్తుంది ఏంటి అంటాడు ల్యాపీలో నుండి తల పక్కకు తిప్పకుండా మా నాన్నగారు బామ్మ నన్ను చూడకుండా ఉండలేరు సార్ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నేను కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను పంపించను అంటాడు సూటిగా సుత్తి లేకుండా ఆ మాటకి కోపం వస్తుంటే సర్ ప్లీజ్ నేను సీరియస్గా మాట్లాడుతున్నాను అంత పిచ్చి వెదవలా కనబడుతున్నానా నేను కూడా సీరియస్గా చెబుతున్నాను సిల్లీ జోక్స్ వేయడానికి నా దగ్గర టైం లేదు అంత ఓపిక లేదు నేను నా వాళ్ళని వదిలి ఉండలేను సార్ నేను నిన్ను వదిలి ఉండలేను సార్ ప్లీజ్ ఆరు ప్లీజ్ మీకు ఎలా చెబితే అర్థమవుతుంది నీకు కూడా ఎలా చెబితే అర్థమవుతుంది నాకు వాళ్ళంటే చాలా ఇష్టం సార్ వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అంటున్న ఆరుని సూటిగా చూస్తూ నాకు నువ్వంటే ప్రాణం ఆరు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్న నెక్స్ట్ సెకండ్ ఆరు నోట్లో నుండి ఇంకేం మాట బయటకి రాలేదు అలా మాట్లాడిన తర్వాత ఇంకేం మాట్లాడుతుంది వస్తున్న కన్నీటికి సమాధానం అతనికి ఏం చెప్పాలో అర్థం కాక తల తిప్పేసుకుంది ఆరు మీ వాళ్ళ మీద బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు వాళ్ళు సేఫ్గానే ఉన్నారు అంటున్న హర్షిత్ మాటలకి కళ్ళు తెరుచుకొని తల తిప్పి అతన్ని చూస్తుంది నేను వాళ్ళని చూడాలి సార్ అంటుంది నేను మీ వాళ్ళని ఏదో చేసే అంత రాక్షసున్నైతే కాదు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని చూస్తూ ఉండిపోయింది ఆరో ఇక లేట్ నైట్ అవుతుండడంతో ఆరో రూమ్కి ఇంకా రావట్లేదు అని వర్క్ చేసేవాడల్లా ల్యాప్టాప్ పక్కన పెట్టి కిందకి వచ్చి చూడగానే ఆరు సోఫాలో ముడుచుకొని పడుకోవడం చూసి ముద్దుగా బొజ్జి కుక్క పిల్లలా కనిపిస్తుంటే చిన్నగా నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి ఆమె ముందుకి వచ్చి నీస్ మీద కూర్చొని టీ చేతులు పెట్టి చుబకం కింద చెయ్యి పెట్టి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏం చేస్తున్నావురా అంటూ లోపలికి వస్తున్న ఆరుష్ మాటలకి వెనక్కి తిరిగి చూసి నోటి మీద వేలు పెట్టి ష్ అంటాడు అలా అనగానే ఆరు చిన్నగా నవ్వుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోయాడు పడుకున్న ఆరుని చూడగానే చలికి దగ్గరగా ముడుచుకుంటుంది అలా ముడుచుకోగానే ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని తన రూమ్ కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి నిండుగా దుప్పటి కప్పి ఫేస్ పై అల్లరి చేస్తున్న కుర్రెలని చిరుకోపంగా చూస్తూ మునివేళ్లతో చెవి వెనక్కి పెట్టి ఆమె పక్కన పడుకొని రెప్ప వేయడం మరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇప్పటికీ నిద్ర పట్టిందో కూడా తెలియలేదు తనకి నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన హర్షిత్కి పక్కన ఆరు కనిపించకపోవడంతో కంగారుగా లేచి చుట్టూ వెతుకుతాడో ఎక్కడా కనిపించలేదు ఆరు బాల్కనీలోకి వచ్చి చూస్తాడో అక్కడ కూడా కనిపించదు కనుబొమ్మలు ముడిపడ్డాయి హర్షిత్కి ఇక వెనక్కి తిరిగి వస్తుండగా గార్డెన్లో మొక్కలకి వాటర్ పడుతూ కనిపించింది ఆరు అప్పటి వరకున్న కంగారు పోయి ముడిపడిన కనుబొమ్మలు వీడాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్